జేకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం మనిషి వయసు మీద పడుతుంటే మోకాళ్ళ నొప్పులు ఎదురవుతాయి అయితే ఆ నొప్పి ఎంతో తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తుంది మరి అలాంటి నొప్పి తగ్గించుకోవడానికి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా టీవీని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ప్రస్తుత సమాజంలో మోకాళ్ళ నొప్పి అతిపెద్ద సమస్యగా పరిణమిస్తుంది వయసు మీద పడుతున్న కొద్ది ఎముకల్లో క్షీణత కారణంగా మోకాళ్ళ నొప్పి ప్రమాదం కూడా పెరుగుతుంది భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక లక్ష ఇరవై వేల మంది మోకాలు మార్పిడి ఆపరేషన్లు చేయించుకుంటున్నారంటే ఎంత ఎక్కువ మోకాలు సమస్య

అయితే మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మోకాళ్ళ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది వంటి విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడడానికి వ్యాయామం మంచి ప్రత్యామ్నాయం నొప్పిని తగ్గించుకోవడానికి పెయిన్ రిలీఫ్ టాబ్లెట్లు వేసుకున్నా అవి తాత్కాలిక ఫలితాన్ని ఇస్తాయి అదే కష్టమైన వ్యాయామం చేస్తే మోకాళ్ళ నొప్పి నుంచి కూడా సత్వర ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మోకాళ్ళ నొప్పిని తగ్గించడానికి మోకాల చుట్టూ ఉండే కండరాలు బలోపేతం చేస్తే సరిపోతుంది మోకాల నొప్పిగా ఉందని వాళ్ళను పూర్తిగా చాచకపోతే నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి శశాంకాసనం నౌకాసనం ఎంతగానో ఉపయోగపడతాయి శశాంకాసనంతో వెనుముక్క సాగి మెదడు విశ్రాంతి పొంది మోకాలు బలపడతాయి అలాగే నౌకాసనంతో మోకాళ్ళ కండరాలు బలోపేతమై బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది ఇక మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయి కొబ్బరి నీళ్ళలో మొద్ద కర్పూరం కలిపి ప్రతిరోజు రెండు మూడు సార్లు మోకాలకి మత్తనం చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు అర టీ స్పూన్ మిరియాలు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మెంతులను కలిపి మెత్తని పిండిలా చేసి ఆ పిండిని ప్రతిరోజు ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది